నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు మెహరీన్ ఫిర్జాదా. తొలి సినిమాతోనే చాలా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమా ఛాన్సులు కొట్టేశారు. అలా రాజాది గ్రేట్, మహానుభావుడు, F2, F3, అశ్వత్థామ, చాణిక్య వంటి సినిమాల్లో నటించారు. కానీ టాప్ హీరోయిన్గా మాత్రం తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేకపోయారు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మెహరీన్ తన ఫిలిం అప్డేట్స్, వెకేషన్కి సంబంధించిన మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ బిష్నోయ్ మనవడు భవ్య బిష్నోయ్తో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అయిపోయి సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానని చెప్పుకొచ్చారు. కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ తన ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకున్నట్టు తెలియచేశారు. అయితే తాజాగా మెహరీన్ ఒక న్యూస్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే, ఫ్యూచర్లో పిల్లల కోసం తన ఎగ్ని మెహరీన్ ఫ్రీజ్ చేసుకున్నారు. సాధారణంగా హీరోయిన్స్ లేట్ వయసులో పెళ్లి చేసుకుంటారు, కానీ 30 ఏళ్ళు దాటితే పిల్లల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వయసులో ఉన్నప్పుడే తమ ఆరోగ్యకరమైన అండాన్ని భద్రపరుచుకుని కావలసినప్పుడు పిల్లల్ని కంటారు. దాన్నే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఇక ఆ విషయాన్ని తెలియచేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నారు మెహరీన్. గత 2 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నా, చివరికి ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ని పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఇది నా వ్యక్తిగత విషయం, కానీ దీన్ని అందరితో చెప్పొచ్చో లేదో అని ఆలోచించాను. కానీ నాలాంటి వాళ్ళు చాలామంది మహిళలు ఈ ప్రపంచంలో ఉన్నారు. పెళ్ళి బిడ్డలను కనే విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నేను మాత్రం భవిష్యత్ కోసం ఇది చాలా ముఖ్యమైనదని భావించాను. తల్లి కావడం అనేది నా కల, కాకపోతే అది కొన్నేళ్ళు ఆలస్యం కావచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. హాస్పిటల్ అంటే భయముండే నాలాంటి వాళ్ళకి ఇది సవాలే. ఎందుకంటే ఇంజెక్షన్ కారణంగా హాస్పిటల్లో ప్రతిసారి నేను కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. ఇక ఎగ్ ఫ్రీజింగ్ మంచిదా కాదా అంటే ఖచ్చితంగా మంచిదని నేను చెప్తాను. మీరు ఏ పని చేసినా మీకోసం చెయ్యండి అంటూ చెప్పుకొచ్చారు. ఆ పోస్ట్ చూసిన వారంతా మెహరీన్ చేసిన సాహసానికి ఫిదా అవుతున్నారని చెప్పొచ్చు. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.